తొమ్మిదవ తరగతి గణిత పాఠానికి అందరికీ స్వాగతం. ఈరోజు వాస్తవ సంఖ్యలు అయినటువంటి ఈ చివరి కాన్సెప్టు వాస్తవ సంఖ్యల యొక్క ఘాతాంక న్యాయాలు మరియు వర్గమూలాల కనుక్కునే విధానాన్ని నేర్చుకుంటారు. ఫస్ట్ ఈ ఘాతాంక న్యాయాలలో మొదలు మీరు ఎనిమిదవ తరగతిలో నేర్చుకున్నటువంటి ఘాతాంక న్యాయాలు గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి. ఫస్ట్ది ఏంటి ఘాతాంక న్యాయం? ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. ఇది మొదటి ఘాతాంక న్యాయం. అంటే ఇక్కడ ఏంటిది, ఏ అనేది సున్నా కానటువంటి ఏదైనా ఒక వాస్తవ సంఖ్య, ఎంఎన్లు ఏంటివి పూర్ణ సంఖ్యలు. అదే మాదిరిగా ఈ ఎంఎన్లు పూర్ణ సంఖ్యలు, ఏ అనేటటువంటిది సున్నా కానటువంటి ఏ వాస్తవ సంఖ్య అయినా కానీ ఈ ఘాతాంక న్యాయాలను మనం ఇలా రాసుకుంటాం. రెండవది ఏంటిదంటే ఏ టు ద పవర్ ఆఫ్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్. అదే మాదిరిగా మూడవది, ఈ మూడవ ఘాతాంక న్యాయం ఏంటిదంటే ఏ టు ద పవర్ ఆఫ్ ఎం బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ కావచ్చు. లేదు, ఎప్పుడు ఇదైతుంది అంటే ఎం అనేది ఎన్ కంటే పెద్దగా ఉన్నప్పుడు, అంటే ఎం గ్రేటర్ దెన్ ఎన్ అయితే. దీన్నే ఇంకో రకంగా ఏం రాయొచ్చు, ఒకవేళ ఎం లెస్ దెన్ ఎన్ ఉన్నదనుకోండి, అప్పుడేమవుతుంది ఏ టు ద పవర్ ఆఫ్ ఎం బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ వన్ బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం అవుతుంది. ఇది ఎప్పుడు ఎం లెస్ దెన్ ఎన్ అయితే. ఇంకోటి కూడా రాసుకోవచ్చు దీనికి, ఎలా ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయింది అనుకోండి, అప్పుడేమవుతుంది డైరెక్ట్ వన్ అవుతుంది. దీని ఆన్సర్ వన్గా రాసుకోవచ్చు మనం. ఎప్పుడు ఇది అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే. ఇది మూడవ ఘాతాంక న్యాయం. ఇక నెక్స్ట్ది నాలుగవ ఘాతాంక న్యాయం కూడా మీరు చూడొచ్చు. ఏంటిదంటే ఇక్కడ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి టు ద పవర్ ఆఫ్ ఎం ఉందనుకోండి, అప్పుడు ఏబి హోల్ టు ద పవర్ ఆఫ్ ఎం అయితే. అంటే ఇక్కడ రెండిటికి ఘాతాంకాలు, అంటే ఏ అనేది ఒక వాస్తవ సంఖ్య, బి అనేది ఒక వాస్తవ సంఖ్య, వాటికి ఘాతాంకాలు సేమ్ ఉన్నప్పుడు వాటి రెండింటిని ఒకేదాంట రాసుకోవచ్చు. అంటే ఏ ఇంటూ బి హోల్ టు ద పవర్ ఆఫ్ ఎం రాసుకోవచ్చు. నెక్స్ట్ది ఐదవది, ఇక్కడ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం బై బి టు ద పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ ఇక్కడ బి డస్ నాట్ ఈక్వల్ జీరో అయినప్పుడే ఈ న్యాయం పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాము, ఏ బై బి హోల్ టు ద పవర్ ఆఫ్ ఎంగా తీసుకోవచ్చు. అంటే దీనికి ఒక కండిషన్ ఏంటిది, బి డస్ నాట్ ఈక్వల్ టు జీరో. అదే మాదిరిగా ఇంకో ఘాతాంక న్యాయం నేర్చుకున్నారు మీరు. ఇవన్నీ ఐతులు నేర్చుకున్నటువంటి ఘాతాంక న్యాయాలే. ఏ టు ద పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ వన్. నెక్స్ట్ది ఇంకోటి ఏంటిదంటే ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్ వన్ బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎంగా తీసుకుంటాం. అంటే ఈ ఏడు ఘాతాంక న్యాయాలు మీరు ఆల్రెడీ ఎయిత్ క్లాస్లో నేర్చుకున్నటువంటివి. ఇక్కడ మాత్రం ఏంటిది, ఏబీలు సున్నాలు కావద్దు, మళ్ళీ ఎంఎన్లు పూర్ణ సంఖ్యలో ఉన్నప్పుడే ఈ ఘాతాంక న్యాయాలు ఎయిత్లో నేర్చుకున్నారు. మరి ఇక్కడేంటిది, మన అధ్యాయం లోపల వాస్తవ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు అంటే ఏంటిది, అకరణీయ సంఖ్యలు ఉంటాయి, దాంట్లో కరణీయ సంఖ్యలు కూడా ఉంటాయి.
మరి ఇక్కడ ఈ mn లు అకరణీయ సంఖ్యలు అయినప్పుడు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట ఇక్కడ mn లు అకరణీయ సంఖ్యలు అంటే అది p / q రూపంలో కూడా ఉండొచ్చు m p / q రూపంలో ఉండొచ్చు n కూడా p / q రూపంలో ఉండొచ్చు మరి అట్లాంటప్పుడు ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ 9th క్లాస్ లో కొంచెం చర్చించుకుందాం ఫస్ట్ ఇక్కడ ఈ mn లు అకరణీయ సంఖ్యలు తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే కొన్ని ఉదాహరణలతో మనము తీసుకుందాం ఫస్ట్ ఇక్కడ ఏంటిది భూముల ధనవాస్తవ సంఖ్యలు కావాలి అంటే భూమి ఏదైనా గాని ఒక ధనవాస్తవ సంఖ్యై తర్వాత ఘాతాంకాలు అకరణీయ సంఖ్యలు కావాలి భూములేమో ఏంటి ధనవాస్తవ సంఖ్యలు ఘాతాంకాలేమో అకరణీయ సంఖ్యలు అయినప్పుడు ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి వాటిలో ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం మనం 7 స్క్వేర్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము 2 7 యొక్క వర్గం 7 యొక్క వర్గం ఎంత 49 అంటే 7 యొక్క వర్గం 49 అయితే మరి ఇక్కడ 49 కి 7 ఏమైతది వర్గమూలం అయితది అంటే 7 యొక్క వర్గం 49 అయితే 49 యొక్క వర్గమూలం 7 అయితది ఇప్పుడు మరి దీనిని మనం ఏమా ఎలా రాస్తాము అంటే చూడండి ఇక్కడ root 49 is equal to 7 అని రాస్తాం మరి ఇక్కడ root 49 అంటే ఇక్కడ ఈ root అంటే ఏంటి వర్గమూలము square root అంటాం square root అంటే ఏంటి అంటే రెండవ మూలము అన్నట్టు అంటే ఇక్కడ మనకి రెండవ మూలాన్ని మళ్ళీ మీ స్టార్టింగ్ లో ఈ అధ్యాయం స్టార్టింగ్ లో నేర్చుకున్నారు ఏంటి అంటే రెండవ మూలం అన్నప్పుడు దీని ఏది లేకపోతే ఆ రూట్ ను మనం ఎలా చూపిస్తాం రెండవ మూలంగా చూపిస్తాం అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఇస్ ఈక్వల్ టు 7 మరి ఇదే ఈ రూట్ ను మనం ఘాతాంక రూపంలో రాస్తే ఏమైతది 49 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 ఇది వర్గమూలం రెండవ మూలం కాబట్టి దీనికి ఘాతాంక రూపంలో రాస్తే 1/2 అవుతది అప్పుడు ఏమవుతుంది 7 అవుతది అంటే ఇక్కడ 49 యొక్క ఘాతాంక రూపం అంటే స్క్వేర్ రూట్ ను ఘాతాంక రూపంలో రాస్తే 49 ఘాతాంకం 1/2 అవుతుంది అప్పుడు మన 49 అంటే ఏంటిది మళ్ళీ మనకు తెలిసిన విషయమే 7 స్క్వేర్ 7 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 ఇస్ ఈక్వల్ టు 7 చూడండి ఇక్కడ ఏమొచ్చింది మళ్ళీ 7 a టు ద పవర్ ఆఫ్ m ఇక్కడ a టు ద పవర్ ఆఫ్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n లాగా ఉంది చూడండి అప్పుడు ఏమవుతది ఇక్కడ 2 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు 7 మళ్ళీ ఇక్కడ 2కు 2 కట్ అవుతుంది అప్పుడేమవుతుంది 7 ఈజ్ ఈక్వల్ టు 7 అంటే మనం ఇక్కడ దీన్ని ఘాతాంక రూపంలో రాయాలనుకుంటే ఏం రాస్తాం అది ఎన్నో మూలం ఉందో దాన్ని ఆ భూమికి 1/2 రాసుకుంటే సరిపోతుంది అంటే ఇక్కడ మనము మూడవ మూలం ఉంటుంది ఒక్కోసారి ఇప్పుడు ఈ 8 ఉంది అనుకుందాం ఈ 8 యొక్క 2 యొక్క మూడవ ఘాతాంకం 2 ను మూడవ ఘాతాంకంగా తీసుకుంటే అంటే 2³ ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది మళ్ళీ అలాంటప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 8 యొక్క మూడవ మూలము 8 యొక్క మూడవ మూలము 2 అవుతుంది మరి ఈ 8 యొక్క మూడవ మూలంను మళ్ళీ ఎలా రాసుకోవచ్చు 8 టు ద పవర్ ఆఫ్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 2గా రాసుకోవచ్చు అదే మాదిరిగా నాలుగవ మూలం తీసుకుందాం నాలుగవ మూలం తీసుకుంటే 2⁴ ఈజ్ ఈక్వల్ టు 16 అప్పుడు ఇక్కడ 16⁴ లేదా నాలుగవ మూలం 16 యొక్క నాలుగవ మూలమే ఏమవుతుంది 2 అంటే 16⁴ ఈజ్ ఈక్వల్ టు 2 ఈ రకంగా మనము ఈ మూలాల నుంచి ఘాతాంక రూపం రాయాలనుకుంటే
ఎన్నవ మూలం ఉంటుందో దాన్ని 1/2 అన్నవ హారంగా తీసుకుంటాం దాని ఘాతాంకంలో. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఘాతాంకం అనేది పూర్ణ సంఖ్య కాకుండా ఒక అకరణీయ సంఖ్య వస్తుంది చూడండి. అంటే ఇక్కడ 16 ఘాతం చూడండి, ఇక్కడ 16 ఘాతం ఉంది చూడండి, 16 కు ఘాతాంకం ఏముంది 1/4 ఉంది. అంటే ఇక్కడ భూమి ఒక ధనపూర్ణ సంఖ్యనే, లేదా ధన అకరణీయ సంఖ్య కూడా కావచ్చు, ధన వాస్తవ సంఖ్య కూడా కావచ్చు భూమి. కానీ ఇక్కడ ఘాతాంకంలో మాత్రం ఏముంది, ఒక అకరణీయ సంఖ్య వచ్చింది. మరి ఇలాంటి అకరణీయ సంఖ్యలు ఉన్నప్పుడు మళ్ళీ మనం ఎలా న్యాయాలను ఎలా తీసుకుందాం, ఎలా చేసుకుందాం అనేటటువంటిది ఇప్పుడు చూద్దాం చూడండి. ఏంటిది, ఏ టు ద పవర్ ఆఫ్ పి బై క్యూ. ఇప్పుడు 16 ఘాతం 1/4 అంటే దీన్ని ఏమని రాయొచ్చు మనం, ఏ టు ద పవర్ ఆఫ్ పి బై క్యూ రూపంలో ఉన్నట్లే కదా. ఎందుకంటే 1/4 అనేది ఏంటిది, ఒక అకరణీయ సంఖ్య. కాబట్టి అకరణీయ సంఖ్య సాధారణంగా ఏ రూపంలో ఉంటాయంటే పి బై క్యూ రూపంలో ఉంటాయి, అక్కడ క్యూ డస్ నాట్ ఈక్వల్ 0 ఉంటుంది. ఇక్కడ ఏ టు ద పవర్ ఆఫ్ పి బై క్యూ రూపంలో ఉన్నటువంటి ఈ ఘాతాంక న్యాయాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఏ ఎంత రూట్ ఆఫ్ ఏ ఉందనుకుందాం. ఇక్కడ ఎంత రూట్ ఆఫ్ ఏ అనేది, ఏ అనేది ఒక ఏది ధన అకరణీయ సంఖ్య కావచ్చు, లేదా ధన వాస్తవ సంఖ్య కావచ్చు. ఈ ఎన్ అనేది ఏంటిది, సున్నా కానటువంటి ఒక పూర్ణ సంఖ్య తీసుకుంటే ఈ ఎంత రూట్ ఆఫ్ ఏను ఎలా రాసుకుంటాం మనము, ఏ టు ద పవర్ ఆఫ్ 1/n రాసుకుంటాం. ఈ ఎంత రూట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఏ టు ద పవర్ ఆఫ్ 1/n తీసుకొని మనము ఈ వీటిని చూస్తే అలా అర్థమవుతుంది చూడండి. ఇక్కడ 16 ఘాతం 1/4 ఈజ్ ఈక్వల్ 2, అక్కడ 16 అనేది 4వ మూలం ఉన్నప్పుడు మనకేమైంది, 16 ఘాతం 1/4 అయింది. అదే ఇక్కడ 2 ఘాతం 3 ఉన్నది అనుకుందాం, అక్కడ 8 వచ్చేసింది. ఆ 8కి 3వ మూలం తీసుకున్నప్పుడు దాని ఘాతాంక రూపం రాస్తే ఏమొచ్చింది, 8 ఘాతం 1/3 వచ్చింది. అలాగే ఇక్కడ ఈ ఎంత రూట్ ఆఫ్ ఏ ఉన్నప్పుడు మనం ఘాతాంక రూపం రాస్తే ఏమవుతుందంటే ఇక్కడ 1/n మారిపోతుంది. ఈ న్యాయాల గురించి మనం కొన్ని లెక్కలను తీసుకుందాం. ఎలా, ఫస్ట్ ఒక 2 ఉదాహరణ లెక్కలతో మనం స్టార్ట్ చేసుకుందాం చూడండి. ఫస్ట్ ఏంటంటే అవి చేసే మొదలు ఇదే సేమ్ ఘాతాంక న్యాయాలు, ఈ 5లో నేర్చుకున్నటువంటి ఘాతాంక న్యాయాలే ఇక్కడ కూడా పనిచేస్తాయి. కాకపోతే అక్కడనేమో మనము పూర్ణ సంఖ్యలు తీసుకున్నాం, ఇక్కడనేమో అకరణీయ సంఖ్యలు వస్తాయి ఘాతాంకాలు, అంతే తేడా. అంటే అవే ఘాతాంక న్యాయాలు మళ్ళీ మనం తీసుకోవచ్చు. కాకపోతే అక్కడ తేడా ఏముంటుంది అంటే సేమ్ అవే నియమాలు, కాకపోతే ఏ టు ద పవర్ ఆఫ్ పి చూడండి, ఇక్కడ ఏ టు ద పవర్ ఆఫ్ పి ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ క్యూ. ఇక్కడ ఏంటిది, ఒక ధన వాస్తవ సంఖ్య. పిక్యూలు ఏంటివి, పూర్ణ సంఖ్యలు కాకపోవచ్చుగా. అంటే ఇవి ఏం కావచ్చు, అకరణీయ సంఖ్యలు. ఈ అకరణీయ సంఖ్యలు ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏం రాసుకుంటామంటే మళ్ళీ అదే న్యాయం, ఏ టు ద పవర్ ఆఫ్ పి ప్లస్ క్యూ. సేమ్ అవే నియమాలు వస్తాయి ఇక్కడ, ఇంకేముండదు. కాకపోతే ఇక్కడ పిక్యూలు ఏంటివి, అకరణీయ సంఖ్యలు. అక్కడ ఎంఎల్ ఏం తీసుకున్నాం మనము అంటే పూర్ణ సంఖ్యలే తీసుకున్నాం, అంతే తేడా. కాబట్టి ఆ న్యాయాలు అప్పుడు రాసుకున్న న్యాయాలన్నీ ఇక్కడనే పనిచేస్తాయి. ఇది ఒకటవ న్యాయము. ఇది రెండవ న్యాయం ఏంటి, మళ్ళీ పి టు ద పవర్ ఆఫ్ ఏ టు ద పవర్ ఆఫ్ పి హోల్ టు ద పవర్ ఆఫ్ క్యూ ఉందనుకోండి, అప్పుడు ఏ టు ద పవర్ ఆఫ్ పి క్యూ. అదే మాదిరిగా మూడవ న్యాయము ఏంటి, మూడవ న్యాయం ఏంటిది, పి ఏ టు ద పవర్ ఆఫ్ పి బై ఏ టు ద పవర్ ఆఫ్ క్యూ. సేమ్ అదే, ఏ టు ద పవర్ ఆఫ్ పి మైనస్ క్యూ. ఇంకా నెక్స్ట్ది 4వది, ఏ టు ద పవర్ ఆఫ్ పి బై బి టు ద పవర్ ఆఫ్ పి తీసుకుంటే ఏ బై బి హోల్ టు ద పవర్ ఆఫ్ పి. సేమ్ న్యాయాలు, కాకపోతే ఇక్కడ ఘాతాంకాలు ఏమవుతున్నాయంటే అకరణీయ సంఖ్యలు వచ్చినాయి, అంతే. నెక్స్ట్ది ఏ టు ద పవర్ ఆఫ్ పి ఇంటూ
b to the power of p undanukondi appudu a into b whole to the power of p inka same ade a to the power of 0 is equal to 1 itlo manamu ee chivaraithe manaku ippudu nerchukunnatvantide entidi nth root of a is equal to a to the power of 1 by n ee roopamga inkoti minus idi kuda a to the power of minus p undanukondi 1 by a to the power of p ave nyayalu kaakapothe ikkada aghatankalu akaraneya sankhyalu vachinayi ippudu veetini sadhinchala ee soothralanu upayoginchi manamu konni lekkalanu ela sadhisthamo chudandi first ee lekkalu sadhinchalanukunte entidi oka samasya teeskundam chudandi first samasya endante 243 హోల్ ఘాతం 2/5 విలువ ఎంత ఇది సమస్య ఇక్కడ ఏముంది 243 అనేది ఇది సాధారణంగా ఏ సంఖ్యనే కావచ్చు వాస్తవ సంఖ్యల లేదన్న ధన వాస్తవ సంఖ్య ఇక 2/5 అనేది అకరణీయ సంఖ్య మరి ఇప్పుడు దీన్ని ఎలా సాధించాలి సాధించాలనుకుంటే మనం ఇప్పటిదాకా నేర్చుకున్నటువంటి ఈ ఘాతాంక న్యాయాల ప్రకారం ఫస్ట్ ఇక్కడ భూమి ఏముంది 243 ఉంది మరి ఘాతాంకం ఏముంది 2/5 ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ భూమిని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకొని ఘాతాంక రూపంలోకి మార్చుకోవాలి అంటే ఇక 243 ప్రధాన కారణాంకాల లబ్ధంగా విడగొట్టుకుందాం ఏంటి ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఇది 2 ఎక్కంతో ఉంది కాబట్టి 3 ఎక్కంతో ఉంది 300 24 3/3 నెక్స్ట్ 3/6 3/21 ఆ తర్వాత 3/9 3/3 అంటే 243 ఇస్ ఈక్వల్ 3 to the power of 5 ఇది ఘాతాంక రూపంలో మార్చుకొని 243 ఇప్పుడు ఈ సమస్యకి వెళ్ళిపోదాం మనం చూడండి 243 హోల్ టు ద పవర్ ఆఫ్ 2/5 ఇస్ ఈక్వల్ ఈ 243 మనం ఘాతాంక రూపం రాస్తే ఏమొచ్చింది 3/5 మళ్ళీ హోల్ టు ద పవర్ ఆఫ్ 2/3 ఇది చూడండి ఇక్కడ ఒక న్యాయం కనబడుతుంది మనకు ఏ న్యాయం కనబడుతుంది ఏ టు ద పవర్ ఆఫ్ పి హోల్ టు ద పవర్ ఆఫ్ క్యూ అప్పుడు అదేమవుతుంది ఏ టు ద పవర్ ఆఫ్ పి ఇంటూ క్యూ రూపంలో మారిపోతుంది కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు మనము 3/5 ఇంటూ 2/5 ఇక్కడ 5 అక్కడ సమస్య లోపల 5 ఉంది కదా 2/5 ఉంది ఇక్కడ నేను 2/3 తీసుకున్నా ఇక్కడ మనం 2/5 గా తీసుకోవాలి అక్కడ ఉన్నదే తీసుకోవాలి ఇక్కడ 2/5 ఇప్పుడు చూడండి 3/5 ఇంటూ 2/5 అంటే 5/1 అక్కడ ఏమైంది 3/1 × 2 అంటే ఎంత 2 అయింది అప్పుడు 3/2 అంటే ఎంత 9 అంటే చూడండి 243 హోల్ టు ద పవర్ ఆఫ్ 2/5 ఇస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 9 ఇది మనము విలువలను కనుగొనే విధానం అంటే ఘాతాంకాలు అకరణీయ రూపంలో ఉన్నప్పుడు ఈ రకంగా భూములను మనము ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకొని దాన్ని మన ఘాతాంక న్యాయాలను ఉపయోగించి సూక్ష్మీకరణ చేస్తే దాని యొక్క విలువలు తెలుస్తాయి ఇది ఒక సమస్య ఇలాంటిదే ఇంకో రకమైనటువంటి సమస్య చూడండి కొంచెం మామూలు ఇది మామూలుగానే ఉన్న అది ఇంకా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది నలభై ఆరు వేల ఆరు వందల యాభై ఆరు హోల్ టు ద పవర్ ఆఫ్ -1/6 విలువ ఎంత
ఇది సమస్య పెద్దగా కనబడుతుంది కానీ మళ్ళీ చేసే విధానం మాత్రం సేమ్ ఇప్పుడు చేసినట్టే చేయాలి ఇక్కడ 46656 ను ప్రధాన కారణాంక లబ్ధంగా విడగొడదాం ఏంటిది 46656 ప్రధాన కారణాంక లబ్ధంగా విడగొడితే ఫస్ట్ ఇది ఏకంతో అవుతుంది రెండు ఏకంతో అవుతుంది రెండెంట్ల నెక్స్ట్ మళ్ళీ రెండు ఏకంతో అది సరి సంఖ్య కాబట్టి రెండు ఏకంతోనే పోతుంది రెండు ఒకట్ల 2 6 12 2 6 12 2 4 8 నెక్స్ట్ సేమ్ అంతే మళ్ళీ రెండు ఏకంతోనే 2 5 10 2 8 16 2 3 6 2 4 మళ్ళీ రెండే 2 2 2 9 2 1 2 6 మళ్ళీ 2 2 1 2 4 8 2 5 10 2 8 16 మళ్ళీ 2 ఎక్కంతో 2 7 14 2 8 4 2 9 18 ఇప్పుడు 2 ఎక్కంతో పోదిగ నెక్స్ట్ ప్రధాన సంఖ్య 2 తర్వాత అంటే 3 ఎక్కంతో చూసుకోవాల 3 ఎక్కంతో పోవాలనుకుంటే 7 2 9 కలిపితే 18 వస్తది కాబట్టి ఆ 18 3 ఎక్కంలో ఉంటది కాబట్టి 3 ఎక్కంతో ఇది పోతుంది 3 8 6 3 4 12 3 3 9 సేమ్ అంతే మళ్ళీ 3 ఎక్కంతోనే పోతుంది 3 8 3 1 3 2 3 7 3 9 3 3 చూడండి ఇక్కడ 46656 మనం ప్రధాన కారణాంకాలు విడగొడితే ఏమొచ్చింది 2 ఘాతం ఎన్ని 6 ఉన్నది 2 ఘాతం 6 ఇంటూ 3 లు కూడా 6 వచ్చనే కాబట్టి 3 ఘాతం 6 గా విడిపోయింది అంటే 46656 మనం ఏమను రాసుకోవచ్చు 2 ఘాతం 6 ఇంటూ 3 ఘాతం 6 గా రాసుకొని తీసుకుందాం చూడండి ఏంటిది 46656 హోల్ టు ద పవర్ ఆఫ్ -1/6 ఇస్ ఈక్వల్ టు ఈ 46656 ఇప్పుడు మనం చేసుకున్నటువంటి విధానం 2 ఘాతం 6 ఇంటూ 3 ఘాతం 6 దాని విలువ ఇక్కడ చేసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని రాసుకుంటే అయిపోతుంది -1/6 చూడండి ఇక్కడికి రాగానే మళ్ళీ మనకు ఘాతాంక న్యాయాలు గుర్తు రావాలి ఏంటి ఘాతాంక న్యాయాలు అంటే ఇక్కడ మనం రెండు రకాలుగా తీసుకోవచ్చు ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి టు ద పవర్ ఆఫ్ ఎం ఈస్ ఈక్వల్ ఏ టు ద పవర్ ఆఫ్ ఏ ఇంటూ బి హోల్ టు ద పవర్ ఆఫ్ ఎం రాసుకున్నాం ఆ రూపంగా కనబడుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి టు ద పవర్ ఆఫ్ ఎం అనుకుంటే దీన్ని ఏమని రాయొచ్చుగా ఏబి హోల్ టు ద పవర్ ఆఫ్ ఎంగా రాసుకోవచ్చు అలా తీసుకొని చేయొచ్చు లేదు ఏ ఇంటూ బి హోల్ టు ద పవర్ ఆఫ్ ఎం ఉంది కాబట్టి ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి టు ద పవర్ ఆఫ్ ఎం అట్లా ఏ రెండు రకాల ఏది తీసుకున్నా పర్వాలేదు ఎట్లా తీసుకున్నా మనకు ఆన్సర్లో తేడా రాదు కాబట్టి ఇక్కడ ఈజీగా రావడం కొరకు ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి టు ద పవర్ ఆఫ్ ఎం ఏమవుతుంది ఏ ఇంటూ బి హోల్ టు ద పవర్ ఆఫ్ ఎం అవుతుంది లోపలిది బ్రాకెట్ లోపల దాన్నే చేస్తున్నాం మనం అంటే 2 ఇంటూ 3 హోల్ టు ద పవర్ ఆఫ్ 6 ఇది దేని ఆన్సరు బ్రాకెట్ లోపల దాంది 2 ఘాతం 6 ఇంటూ 3 ఘాతం 6 అంటే ఏ ఘాతం ఎం ఇంటూ బి ఘాతం ఎం ఉంది కాబట్టి ఏ ఇంటూ బి హోల్ ఘాతం ఎంగా రాసుకున్నాం మళ్ళీ దీనికి హోల్ ఘాతం మనం -1/6 ఆల్రెడీ ఉంది కాబట్టి దీనికి పెట్టేసేయండి -1/6 ఇక్కడ ఏ ఫార్ములాని అప్లై చేసినాం మరి మనము అంటే ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి టు ద పవర్ ఆఫ్ ఎం ఉంటే ఏమని రాసుకున్నాము ఏబి హోల్ పవర్ ఎంగా తీసుకున్నాం ఇప్పుడు బ్రాకెట్ లోపలి సూక్ష్మీకరణ అయితే 2 ముళ్ళ 6 అంటే 6 ఘాతం 6 మళ్ళీ హోల్ టు ద పవర్ ఆఫ్ -1/6 చూడండి ఇక్కడ ఇంకొక న్యాయం వచ్చింది ఘాతాంక న్యాయం ఏ ఘాతాంక న్యాయం వచ్చింది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ వచ్చింది అప్పుడు ఏ పవర్ ఎం ఇంటూ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఉంటే ఏమవుతుంది ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అంటే ఇక్కడ 6 ఘాతం 6 ఇంటూ -1/6 అంటే ఇక్కడ అప్లై చేసినటువంటి ఫార్ములా ఏంటిది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్
ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ ఈ ఫార్ములాను అప్లై చేసిన అప్పుడు ఏమైంది ఆరు ఒకట్ల ఆరు ఒకట్ల కట్ అయిపోయింది ఇక మిగిలింది ఏంది సిక్స్ టు ద పవర్ ఆఫ్ వన్ ఇంటూ మైనస్ వన్ అంటే మైనస్ వన్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫార్ములా వచ్చింది చూడండి ఏది ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎం రూపంలో వచ్చింది అప్పుడు వన్ బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎంగా రాసుకుంటే మరి సరిపోతుంది అంటే ఇక్కడ వన్ బై సిక్స్ టు ద పవర్ ఆఫ్ వన్ ఇక్కడ ఏ ఫార్ములా అప్లై అయింది ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఫార్ములా ఇప్పుడు మళ్ళీ దీన్ని సూక్ష్మీకరణ చేస్తే ఒకటి బై ఆరు ఘాతం ఒకటి అంటే ఆరు ఇది ఆన్సర్ అంటే ఇక్కడ మనకు నలభై ఆరు వేల ఆరు వందల యాభై ఆరు హోల్ ఘాతం మైనస్ వన్ బై సిక్స్ యొక్క వాల్యూ ఏమొచ్చింది వన్ బై సిక్స్ అంటే ఇక్కడ మనం చూడండి ఘాతాంక న్యాయాలు ఎన్ని ఉపయోగించినాం మూడింటిని ఉపయోగించినాం అన్నట్టు దీంట్లో ఇంకా అవసరమైతే ఇంకా నాలుగు ఉపయోగించి చేసేటివి ఉంటాయి కొన్ని ఇంకా రకరకాలుగా ఉంటుంది ఈ రకంగా అంటే ఒకటే ఫార్ములాను ఉపయోగించకుండా ఒక్కొక్క సమస్యకు ఎక్కువ ఫార్ములాలు కూడా ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది ఒక్కోసారి కాబట్టి ఇది ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటారంటే సరిపోతుంది ఇట్లాంటివి ఈ ఘాతాంక న్యాయాలు గుర్తుంచుకుంటుంటే సమస్యను చూసినప్పుడు ఆ స్టెప్ను చూసినప్పుడల్లా మీకు ఒకటి గుర్తు రావాలా ఏ స్టెప్ చూస్తే ఏ ఫార్ములా వస్తుంది ఆ స్టెప్ చూడంగానే మీకు అక్కడ సమస్య లోపల సూక్ష్మీకరణ చేస్తూ పోతే మీకు ఆ ఫార్ములా యొక్క రూపాలు కనబడతాయి ఆ ఫార్ములాలు అప్లై చేస్తారంటే సరిపోతుంది ఇప్పుడు ఇలాంటిదే ఇంకో రకమైనటువంటి సమస్య చూద్దాం చూడండి ఏంటిది దీంట్లో సూక్ష్మీకరించడము అని కూడా అడుగుతాడు ఒక్కోసారి ఏంటిది ఫోర్త్ రూట్ ఆఫ్ ఫోర్త్ రూట్ ఆఫ్ 81 మైనస్ 8 ఇంటూ థర్డ్ రూట్ ఆఫ్ 343 ప్లస్ 15 ఇంటూ ఫిఫ్త్ రూట్ ఆఫ్ 32 ప్లస్ రూట్ 225 చూడండి ఇక్కడ మనకు సమస్య ఏదో పెద్దగా కనబడుతుంది కానీ కాకపోతే సేమ్ న్యాయాలు అంతే ఇక్కడ ఏం న్యాయాలు అవే అకరణీయ సంఖ్యలు ఘాతాంకాలు ఉన్నప్పుడు ఆ ఘాతాంక న్యాయాలను అప్లై చేసుకోవాలి అంతే ఇక్కడ ఫస్ట్ అయితే ఇవన్నింటినీ మనము ఒక ఘాతాంక రూపంలోకి మార్చుకుందాం దీన్ని ఏం చేయమన్నాడు సూక్ష్మీకరించండి అంటాడు ఇక్కడ సూక్ష్మీకరించండి అని అడగడమే కాకుండా విలువ ఎంత అని కూడా అడగచ్చు ఏదడిగినా మనం చేయవలసింది సూక్ష్మీకరణే కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఒక్కొక్క దాన్ని విడివిడిగా తీసుకొని వాల్యూస్ కనిపెట్టి సూక్ష్మీకరణ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు లేదు అంటే అన్నిటినీ ఒకేసారి కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ మనమైతే ఫోర్త్ రూట్ ఆఫ్ 81 మైనస్ 8 ఇంటూ థర్డ్ రూట్ ఆఫ్ 343 ప్లస్ 15 ఇంటూ ఫిఫ్త్ రూట్ ఆఫ్ 32 ప్లస్ రూట్ 225 ఈజ్ ఈక్వల్ దీనికి ఘాతాంక రూపంలో మార్చుకుందాం అన్నిటినీ చూడండి ఇక్కడ ఫస్ట్ దానికి ఏముంది ఇక్కడ ఫోర్త్ రూట్ ఉంది మరి ఇక్కడ ఫోర్త్ రూట్ ఉందంటే మనం ఏం చేస్తాము దాన్ని వన్ బై ఫోర్గా రాసుకుంటాం ఘాతాంక రూపం మాత్రం అంటే ఎంత రూట్ ఆఫ్ ఏ రూపంలో ఉంది ఇది ఎంత రూట్ ఆఫ్ ఏ రూపంలో ఉన్నప్పుడు ఏమైతే ఏ టు ద పవర్ ఆఫ్ వన్ బై అని అవుతుంది కాబట్టి ఇక్కడ 81 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4 ఫస్ట్ది అయిపోయింది సెకండ్ది 8 అంతే ఉంది ఇంటూ క్యూబ్ రూట్ ఉంది ఇక్కడ క్యూబ్ రూట్ ఉంటే ఏమైతే 1/3 అవుతుంది కాబట్టి 343 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 ప్లస్ 15 ఇంటూ 32 పవర్ ఆఫ్ 1/5 ప్లస్ ఇక్కడ
మైనస్ ఉంది కదా అయితే ఇక్కడ నెక్స్ట్ 225 ఈ 225 కు రూట్ ఉంది ఈ రూట్ అంటే ఏంటి స్క్వేర్ రూట్ అంటే ఏంటి రెండవ మూలం మరి ఇది రెండవ మూలం కాబట్టి దీని ఏం తీసుకుంటాం 1 బై 2 తీసుకుంటాం కాబట్టి 225 హోల్ టు ద పవర్ ఆఫ్ 1 బై 2 మొత్తం అన్ని ఘాతాంక రూపంలో మారినాయి ఏ సూత్రం ప్రకారం మారినాయి అంటే ఎంత రూట్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ 1 బై ఎన్ ఈ ఫార్ములాను ఉపయోగించినాం మనం ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకుందాం చూడండి ఫస్ట్ 81 ప్రధాన కారణాంకాలుగా విడగొట్టుకోవాలి ఇక్కడ 81 ను ప్రధాన కారణాంకాలుగా విడగొడితే మూడెంట్ల మూడు ఏళ్ళ మూడు తొమ్మిల మూడు ముళ్ళ సేమ్ అట్లనే 343ని విడగొట్టుకుందాం అన్నిటిని ఒకసారి విడగొట్టుకుంటే సరిపోతుంది 343 ఏ ఏకంలో పోతుంది ఫస్ట్ రెండు ఎక్కంలో పోదు మూడు ఎక్కంలో కూడా పోదు మొత్తం కలిపితే 10 వస్తుంది కాబట్టి తర్వాత 5 ఎక్కంలో పోదు అంటే ప్రధాన కారణాంకాలు విడగొట్టాలి కాబట్టి ఏడు ఎక్కంతో చూడండి ఒక్కసారి 7 4 28 ఆరు మిగులుతుంది 7 9 63 నెక్స్ట్ది 7 7 49 ఆ తర్వాత 32ను విడగొట్టండి 32 ఇది రెండు ఎక్కంతో అవుతుంది 2 16 2 8 2 4 2 2 నెక్స్ట్ 225 ఇది మూడు ఎక్కంతో పోతుంది 3 7 3 5 మళ్ళీ 3 3 25 నెక్స్ట్ 5 5 ఇప్పుడు అన్నిటి విలువలను మనం ఇక్కడ చూసుకుందాం చూడండి ఏంటిది 81 అంటే ఏమొచ్చింది మనకు 3 × 3 × 3 × 3 అంటే 3 ఘాతం 4 మళ్ళీ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4 మైనస్ 8 × 343 ఏమొచ్చింది 7 × 7 × 7 అంటే 7 ఘాతం 3 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 ప్లస్ 15 × 32 అంటే ఏమొచ్చింది ఇక్కడ మనకు 2 5 సార్లు వచ్చినాయి కాబట్టి 2 ఘాతం 5 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/5 ప్లస్ ఇక్కడ 2 వచ్చినాయి అంటే 3 వచ్చినాయి 5 వచ్చినాయి కాబట్టి ఇక్కడ 3 2 వచ్చినాయి కాబట్టి 3² × 5² మళ్ళీ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 ఇప్పుడు దీన్ని ఘాతాంక న్యాయాలను ఉపయోగించుకుందాం ఘాతాంక న్యాయాలు ఏమున్నాయి చూడండి ఇక్కడ ఫస్ట్లో ఏముంది ఏ టు ద పవర్ ఆఫ్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇక్కడ కూడా ఏ టు ద పవర్ ఆఫ్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇక్కడ కూడా ఏ టు ద పవర్ ఆఫ్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇక్కడ మాత్రం ఇక్కడ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి టు ద పవర్ ఆఫ్ ఎం ఉంది చూడండి లోపల కాబట్టి దీన్ని ఒకసారి సూక్ష్మీకరణ చేసుకుంటే రెండవసారి ఇది మళ్ళీ ఇంకా చిన్నగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే 3 to the power of 4 × 1/4 నెక్స్ట్ది 8 × 7 to the power of 3 × 1/3 ప్లస్ 15 × 2 to the power of 5 × 1/5 ప్లస్ దీన్ని రెండు రకాలు చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం ఫస్ట్ మనం ఈ రెండింటిని ఒకేసారి సూక్ష్మీకరణ చేస్తే 3 × 5 హోల్ టు ద పవర్ ఆఫ్ 2 నెక్స్ట్ హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ మైనస్ కాదు 1/2 ఇప్పుడు దీనిలో అప్లై చేసిన ఫార్ములాస్ ఏంటి పై స్టెప్లు ఏ టు ద పవర్ ఆఫ్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇక్కడ ఏది లాస్ట్ దాన్ని ఏం చేసినాం ఏ టు ద పవర్ ఆఫ్ ఎం బి టు ద పవర్ ఆఫ్ ఎన్ అప్లై చేసినాం ఇప్పుడు సూక్ష్మీకరణ చేసి 4 1 4 1 3 1 3 1 5 1 5 1 ఇది గుణకారం చేస్తే సరిపోతుంది అంటే 3 ఘాతం 1 మైనస్ 8 × 7 ఘాతం 1 ప్లస్ 15 × 2 ఘాతం 1 ప్లస్ ఇక్కడ 3 5 15
పదిహేను ఘాతం రెండు హోల్ ఘాతం వన్ బై టూ. నెక్స్ట్ స్టెప్లో మూడు ఘాతం ఒకటి అంటే మూడే. నెక్స్ట్ ఎనిమిది ఇంటూ ఏడు ఘాతం ఒకటి అంటే ఏడు. నెక్స్ట్ పదిహేను ఇంటూ రెండు ఘాతం ఒకటి అంటే రెండు. ప్లస్ ఇక్కడ మళ్ళీ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఉంది కాబట్టి పదిహేను ఇంటూ పదిహేను ఘాతం రెండు ఇంటూ వన్ బై టూ. మళ్ళీ రెండు ఒకట్లో రెండు ఒకట్లో పోయింది. ఇప్పుడు మిగిలితే ఏంటి, మూడు మైనస్ ఏడు వందల యాభై ఆరు ప్లస్ పదిహేను రెండుల ముప్పై ప్లస్ పదిహేను ఘాతం ఒకటి. పదిహేను ఘాతం ఒకటి అంటే పదిహేనే. ఇప్పుడు చూడండి, మొత్తం ఘాతాంక రూపంలో అన్ని పోయి పూర్ణ సంఖ్యలకు మారిపోయినవి. ఇక్కడ ఈ పూర్ణ సంఖ్యలలో మారిపోయినటువంటి ఈ విలువలను సాధారణంగా మనము ఎట్లా చేయాలంటే, ఒక్కోసారి కన్ఫ్యూజ్ కావద్దు. ఈ చిన్న తరగతులలోనే మేము నేర్చుకున్నటువంటి విషయాలు. ఫస్ట్ దీనిలో కొన్ని మైనస్లు కొన్ని ప్లస్లు ఉన్నప్పుడు ప్లస్లు అన్నీ ఒకసారి కొడుకోవాలి, మైనస్లు అన్నీ ఒకసారి కొడుకోవాలి. ఆ తర్వాత ప్లస్లు మైనస్లు రెండు పదాలు వచ్చిన తర్వాత మిగతాది సూక్ష్మీకరణ చేయాలి. అంటే ఇక ప్లస్ మూడు ప్లస్ ముప్పై ప్లస్ పదిహేను, ఇక్కడ ప్లస్ ముప్పై ప్లస్ పదిహేను ప్లస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫార్టీ ఎయిట్ మైనస్ ఫిఫ్టీ సిక్స్. ఒకటే ఉంది కాబట్టి దాన్ని డైరెక్ట్ క్రాస్ చేసుకుందాం. ఇప్పుడు రెండు పదాలు అయినాయి, ప్లస్ ఫార్టీ ఎయిట్ మైనస్ ఫిఫ్టీ సిక్స్. దీని ఆన్సర్ ఏంటిది, ప్లస్ ఫార్టీ ఎయిట్ మైనస్ ఫిఫ్టీ సిక్స్ అంటే మైనస్ సిక్స్. ఇది మనకు సూక్ష్మీకరిస్తే వచ్చినటువంటి విలువ. అంటే ఇక్కడ చూడండి, సూక్ష్మీకరిస్తే వచ్చినటువంటి విలువ దాన్ని సూక్ష్మీకరించండి అంటే మైనస్ సిక్సే, విలువ ఎంత అంటే కూడా మైనస్ సిక్సే తీసుకురావచ్చు అన్నట్టు. ఈ రకంగా మనము ఈ ఘాతాంక న్యాయాలలో కొన్ని లెక్కలను మనము చేయొచ్చు. ఘాతాంక న్యాయాలు మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకుంటే, ఏ స్టెప్ చూసినా మీకు ఘాతాంక న్యాయం గుర్తు రావాలి. అది గుర్తున్నంత మాత్రమే సరిపోదు, అక్కడ ఆ స్టెప్లో ఆ స్టెప్ను బట్టి ఏదైతే ఏ ఫార్ములా అప్లై అవుతుందో ఆ ఫార్ములా అప్లై చేస్తూ చేయండి. రైతు సోదరులకు పండ్ల మొక్కలు లభించును మరియు హోల్సేల్ ధరలకే ఇవ్వబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి హైయలీ నర్సరీ అండ్ గార్డెన్, అంకోలి రోడ్ ఆదిలాబాద్. మా సెల్ నంబర్ 9848999717 9866517363. ఎక్స్క్లూసివ్ నర్సరీ అండ్ గార్డెన్, మా ప్రత్యేకతలు ల్యాండ్స్కేపింగ్ డిజైనింగ్, గార్డెన్ డెవలప్మెంట్, గార్డెన్ మెయింటెనెన్స్, రెడీమేడ్ ల్యాండ్ బెడ్స్, అన్ని రకాల పూల మొక్కలు, ఇండోర్ అండ్ ఫారెస్ట్ ప్లాంట్స్ మరియు ఫ్రూట్ ప్లాంట్స్ లభించును. అంతేకాకుండా సీజన్ సీడింగ్ ప్లాంట్స్ మరియు హార్టికల్చర్ సర్వీసెస్ లభించును. మా వద్ద ఆర్గానిక్ ఫర్టిలైజర్ లభించును. రైతు సోదరులకు పండ్ల మొక్కలు లభించును మరియు హోల్సేల్ ధరలకే ఇవ్వబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి హైయలీ నర్సరీ అండ్ గార్డెన్, అంకోలి రోడ్ ఆదిలాబాద్. మా సెల్ నంబర్ 9848999717 9866517363. ఎక్స్క్లూసివ్ నర్సరీ అండ్ గార్డెన్, మా ప్రత్యేకతలు ల్యాండ్స్కేపింగ్ డిజైనింగ్, గార్డెన్ డెవలప్మెంట్, గార్డెన్ మెయింటెనెన్స్, రెడీమేడ్ ల్యాండ్ బెడ్స్, అన్ని రకాల పూల మొక్కలు. ఇంకొక రకమైనటువంటి లెక్కలు చూద్దాము. ఇదే దాంట్లో మనకు ఏంటిది, వర్గమూలాలను కనుక్కోవడం కూడా మీరు తెలుసుకుని ఉండాలి. ఎలా అంటే, ఏడు ప్లస్ టూ రూట్ టెన్ యొక్క వర్గమూలం కనుగొనండి. చూడండి,
साधारण मन वर्गमूल कौड़ा मनमु रेग ओक वर्गमूलमेंटे रेणूम अंत दिन रे सारणांकल विड़गोटी दाक मन अंत इक चूँ तुम वर्गमूलमेत अंत रूट तुम चाहे मन दी रे सारणांकल रास्क मूड इंटू मूड रास्क मूड इंटू मूड रास्कोनी मूड दीकटा इध आंसर लेदे इंकोक रकम स्टेपे रायचु मूड इंटू मूड मल्ल रूट मूड इंटू मूड रास्ता मूड स्क्वे मूड स्क्वे रास्ते मल्ल रूट स्क्वे होता है मूड इधर ये पद्धति सरपोद मर इक अर्थमेंटे मन वर्गमूलम चेयक वर्गमूल रहा खचिता इच्छा पदम एम रावाली और खचित वर्ग संख्य उपड़ तुम वर्गम वर्गा मन कर्गमूला कनपेटे आ तुम खचित वर्गमूल वर्गमें मन के साध्यम लेकिन का मरू पदहार दिन वर्गमूलमें खचित वर्ग संख्य काबी दाने नाग स्क्वे रायगलता काबटी अभी दिन वर्गमूल नागत मर इकड़ अंत इकड़ मन समस्या लपल चूँ स्लस टू रूट टेन उ दीन ओक वर्गमूल कावाली अंत दीन अर्थमेंटे दी रे सामान कारणांक विड़कोटन रावाली मन को लेदे दी स्क्वे होल स्क्वे रूप में राय रावाली काबी दी चेक्नीक गुर्तुटे बहुत दीन एला चेयली दीन एला चेयर फस्ट मन की रेना चूँ करणीय संख्य उ इकड़ ఇది అకరణీయ సంఖ్య ఉంది అంటే ఇది ఇక్కడ కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య కలిసి ఉన్నది దీని యొక్క వర్గమూలం కనిపెట్టాలంటే మనం మామూలు పద్ధతిలో అయితే కనిపెట్టలేం మరి దీని ఎలా చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ అకరణీయ సంఖ్యను రెండు పదాల మొత్తంగా రాయాలి ఏ రెండు పదాల మొత్తంగా రాయాలంటే ఆ రెండు పదాలను గుణిస్తే ఆ వర్గం కింద ఉన్నటువంటి విలువ రావాలి అంటే ఏడును మనం ఎన్ని రాయొచ్చు 1 ప్లస్ 6 రాయొచ్చు 2 ప్లస్ 5 రాయొచ్చు 3 ప్లస్ 4 రాయొచ్చు కానీ అవన్నీ కాదు అక్కడ వాటిలో ఏ రెండింటినైతే గుణిస్తే 10 వస్తదో అట్లాంటిదే తీసుకోవాల మరి 7 రాయాలంటే మైనస్ 1 ప్లస్ 8 కూడా రాయొచ్చు అట్లా రకరకాల రాయొచ్చు కాబట్టి దానికంటే ముందు మనం 10 నే కారణాంకాలుగా విడగొట్టుకుందాం ఇక్కడ 10 ఉంది కదా ఈ 10 ని ఏమను రాయొచ్చు అంటే 1 ఇంటూ 10 రాయొచ్చు ఇంకా 2 ఇంటూ 5 రాయొచ్చు ఇక రెండు కంటే ఎక్కువ రాయరా దీన్ని మరి అలాంటప్పుడు ఇక్కడ చూడండి ఏ రెండింటి మొత్తం ఏడైతుంది 1 ప్లస్ 10 1 ప్లస్ 10 అంటే 11 అవుతది అక్కడ 11 లేదు ఒకవేళ 11 ఉన్నవాడితే మనకు అది యూస్ అవుతుండే మరి 2 ప్లస్ 5 7 అవుతుంది కాబట్టి 7 అక్కడ ఉంది కాబట్టి మనకి ఇక్కడ 2 5 అవసరం ఇలా మన రెండు పదాలను ఏం చేయాలా వాటి మొత్తము అకరణీయ సంఖ్య రావాలి వాటి లబ్ధము ఆ రూట్ కింద ఉన్నటువంటి పదం రావాలి అలా విడగొట్టుకోవాలి అయితే ఇప్పుడు అట్లాంటి అలా విడగొట్టడానికి సాధ్యమైన దాన్ని మాత్రం మనం వర్గమూలాన్ని ఈజీగా కనిపెట్టొచ్చు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే 7 ప్లస్ 2 రూట్ 10 ఇస్ ఈక్వల్ ఈ 7 ఏమను రాసుకుందాం అనుకున్నాం మనం రెండు పదాల మొత్తంగా రాయాలి అంటే ఏంటిది రెండు పదాల మొత్తం ఏంటిది ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నది ఏంటి ఇక్కడ 2 5 वन टेन पे इक 2 प्लस 5 प्लस इकड़ी 2 अंत उचते रूट कैन एम रादा 2 इंटू 5 रास्क चूँ इकड़ेमें 2 प्लस 5 रास्क मल्ल पदनेम रास्ता 2 इंटू 5 2 प्लस 5 2 इंटू 5 विड़गोटना इक इपू प्रासे स्टार्ट चूँ मन मूड स्टेप अलग मन को रे యాక్చువల్గా ఇక్కడ మనం ఒక సూత్రాన్ని తీసుకురావాలి ఏ సూత్రాన్ని తీసుకురావాలంటే ఇక్కడ మూడు పదాలు కనబడుతున్నాయి ఈ దీనికి హోల్ స్క్వేర్ రూపంలో ఉన్నప్పుడే దీని యొక్క వర్గమూలం సాధ్యం కాబట్టి హోల్ స్క్వేర్ ఏంటిది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లేదా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఆ ఫార్ములా సచ్చినట్టు తీసుకుంటున్నాం అన్నట్టు కాబట్టి ఇక్కడ ఏ స్క్వేర్ పదం కనబడలేదు కానీ దాన్ని వేసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే చూడండి రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మళ్ళీ స్క్వేర్ రూట్ వెళ్ళిపోతుంది కాబట్టి 2 అయిపోతుంది అంటే ఓన్లీ 2 నే మనం ఏమను రాసుకున్నాం దాని విలువ మారకుండా దానికి రూట్ పెట్టినాం స్క్వేర్ పెట్టినాం సేమ్ అదే మాదిరిగా ఇక్కడ 5 కూడా రూట్ స్క్వేర్ పెట్టేద్దాం అంటే 5 ను రూట్ 5 హోల్ స్క్వేర్ 2 నేమను రాసినాం రూట్ 2 హోల్ స్క్వేర్ రాసుకున్నాం
ఇక్కడ మనం అప్పుడు ఘాతాంక న్యాయాలను నేర్చుకున్నటువంటి ఫార్ములానే వస్తుంది చూడండి. టూ ఇంటూ రూట్ టూ ఇంటూ ఫైవ్ను ఏమని రాయొచ్చు? రూట్ టూ ఇంటూ రూట్ ఫైవ్గా రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ క్లియర్గా మనకు ఒక ఫార్ములా కనబడుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి రూపం వచ్చింది. ఇక్కడ ఏ అంటే ఏంటిది రూట్ టూ, బి అంటే ఏంటిది ఫైవ్. కాబట్టి ఇక్కడ మనకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఉంది. కాబట్టి దీన్ని ఏమని రాసుకుంటాం మనము? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏ అంటేనేమో రూట్ టూ, బి అంటేనేమో రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ ఫార్ములాను ఉపయోగించడము అంటే మనము ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఉంటే ఏమని రాసుకోవచ్చు మనం? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాను ఉపయోగించడం. ఇక్కడ దాకా వచ్చేసింది చూడు. అంటే దీని అర్థం ఏంటంటే సెవెన్ ప్లస్ టూ రూట్ టెన్ను మనం ఏమని రాయొచ్చు? రూట్ టూ ప్లస్ రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్గా రాసుకో. హోల్ స్క్వేర్గా రాసినామంటే అది రెండు సమాన కారణాంకాలుగా విడిపోయింది అన్నట్టే. దాని వర్గమూలం కూడా మనం కనుక్కోవచ్చు. కాబట్టి ఇప్పుడు దాని వర్గమూలంకి వెళ్దాం. ఇప్పుడు ఏంటిది మనకు అడిగింది? వర్గమూలం కాబట్టి అండర్ రూట్ ఆఫ్ సెవెన్ ప్లస్ టూ రూట్ టెన్ ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్, మనకిప్పుడు సెవెన్ ప్లస్ టూ రూట్ టెన్ చేసుకుంటే హోల్ స్క్వేర్ రాస్తే ఏమొచ్చింది? రూట్ టూ ప్లస్ రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్గా వచ్చింది. చూడండి ఇప్పుడు ఈ సమస్య లాగా వచ్చేసింది చూడండి. ఇక్కడ రూట్ నైన్ మనం ఏమని రాసినాము? రూట్ త్రీ స్క్వేర్ రాసినాం. అప్పుడు త్రీ స్క్వేర్ రూట్ పోతే త్రీ మిగిలింది. ఇక్కడ కూడా హోల్ స్క్వేర్ ఉంది, హోల్ రూట్ ఉంది. ఈ హోల్ స్క్వేర్ హోల్ రూట్ పోయింది కాబట్టి రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఏముంది? రూట్ టూ ప్లస్ రూట్ ఫైవ్. ఇది దేంది? సెవెన్ ప్లస్ రూట్ టెన్ యొక్క వర్గమూలం ఎంత? రూట్ టూ ప్లస్ రూట్ ఫైవ్. ఈ రకంగా మనం అక్కడ మధ్యలో మైనస్ ఉందనుకోండి, అక్కడ మైనస్ ఫార్ములా వస్తుంది. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే అకరణీయ సంఖ్యను రెండు సంఖ్యల మొత్తంగా మరియు కరణీయ సంఖ్యను అవే రెండు సంఖ్యల లబ్ధంగా రాసుకునేటట్టు ఉంటేనే మనం ఇది సాధ్యమవుతుంది, ఇది అన్ని సులభంగా చేసుకోవచ్చు. ఇలాంటి మీరు కొన్ని లెక్కలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటిది కాకుండా ఇంకా కొంచెం దీంట్లో చిన్న మార్పు చేసినటువంటి ఒక లెక్క చూడండి. ఇలాంటిది ఫార్ములా ఇదే, చేసేది ఇదే, కానీ కాకపోతే అది కొంచెం ఒక తేడాగా కనబడుతుంది. ఏంటిది అంటే ఫస్ట్ ఒకటి ట్వంటీ ప్లస్ టెన్ రూట్ త్రీ. చూడండి ఆ లెక్కకి ఈ లెక్కకి తేడా ఏం కనబడుతుందంటే మనం అప్పుడు ఏడును ఏమని రాసినాము? ఫైవ్ ప్లస్ టూగా రాసినాము. మళ్ళీ లోపల ఉన్నటువంటి దాన్ని ఏం చేసినాము? ఫైవ్ ఇంటూ టూగా రాసుకున్నాం. అంటే మొత్తంగా లబ్ధముగా రాసుకున్నాం. ఇక్కడ అట్లా రాయరాదు చూడండి. ఎందుకు రాయరాదంటే అక్కడ బయట ఏముంది? ఇరవై ఉంది. లోపల ఏముంది? మూడే ఉంది. మరి ఏ రెండింటిని ఇరవైని విడగొడితే వచ్చినటువంటి పదాలలో లేదా మూడుని ఇప్పుడు మనం లబ్ధంగా విడగొట్టాం అనుకుంటాం. ఏంటిది మూడు అంటే ఏంటిది? త్రీ ఇంటూ వన్. ఇది తప్ప ఇంకా వేరేది ఏది రాదు మనకు. మరి ఇక్కడ మూడును ఒకటిని కలిపితే ఏమొస్తుంది? నాలుగు. అంటే అక్కడ ఇరవై అక్కడ నాలుగు ఉన్నామంటే ఆన్సర్ వస్తుండే మనకు, వస్తుండేనేమో. అంటే ఇక్కడ పది కూడా ఉంది ముందర. కాకపోతే అదే తేడా ఇక్కడ మనకు. అంటే అన్ని సమస్యలలో అట్టనే విడగొట్టాలని కాదు, ఇక్కడ ముందర టూ ఉన్నప్పుడు అలా చేసినాం. మరి ఇక్కడ ఏముంది ముందర? కరణీయ సంఖ్య ముందర ఏముంది? పది ఉంది. ఇక్కడ పది ఉంది కాబట్టి ఇక్కడ ఏదో ఒక టెక్నిక్ ఉపయోగించాలని తెలిసిపోతుంది మనకు. అప్పుడు రెండు ఉండే కాబట్టి టూ ఏబి రూపంలో వచ్చింది కాబట్టి అది ఈజీగానే ఉండే. ఇట్లా పది అంటే రెండు కాకుండా వేరే ఉన్నప్పుడు దీన్ని మనం రెండు పద్ధతులు ఫాలో అవ్వచ్చు. అది కూడా ఆ రెండు పద్ధతులు కూడా సాధ్యమైనప్పుడే. మరి ఏ ఏ పద్ధతిలో చూద్దాం చూడండి. ఇక్కడ మనకైతే ఇప్పుడు ఫస్ట్ అయితే దీన్ని వర్గమూలం ఎంత అనే సమస్య ఉంది. దీన్ని ఎలా సాధ్యం? ఫస్ట్ అయితే ఇక్కడ ట్వంటీ ప్లస్ టెన్ రూట్ త్రీలో ఈజీ టెక్నిక్ ఒకటి కనబడుతుంది మనకి. ఏంటిదంటే దాంట్లో ఒకటి ఉమ్మడి కారణాంకం బయటకు తీయచ్చు. ఏదేది ఉన్నది? ఇరవై ఉంది, పది ఉంది. ఇరవై లోపల ఇరవై అంటే ఫైవ్ ఇంటూ ఫోర్ రాయొచ్చు, పదిని ఫైవ్ ఇంటూ టూగా రాయొచ్చు. కాబట్టి అలా కలిగి ఉమ్మడి కారణాంకం అనేటువంటి ఫైవ్ను కామన్ తీసిద్దాం. అప్పుడు ఫైవ్ కామన్ తీస్తే ఇక్కడ ఏది మారిపోయింది చూడండి? ఫోర్ ప్లస్ టూ రూట్ త్రీ. చూడండి మనం అనుకున్నదే వచ్చేసింది ఇక్కడ.
ఆ ఫైవ్ ఒక్కటి బయటకు వెళ్ళింది అంతే. మిగతాదంతా మళ్ళీ మనకు రూట్ ముందర రెండు వచ్చేసింది. దాన్ని మళ్ళీ మనం అనుకూలంగా మార్చుకోవచ్చు. ఎలా చూడండి, ఫైవ్ ఇంతే. ఈ ఫోర్ని ఏమని రాయొచ్చు, త్రీని విడగొడితే ఇక్కడ ఏమొచ్చింది చూడండి. ఇప్పుడే మనం విడగొట్టుకున్నాం త్రీని, ఏమొచ్చింది త్రీ ఇంటూ వన్. మరి రెండింటి కలిపితే ఏమొస్తుంది, ఫోర్. అంటే ఫోర్ను త్రీ ప్లస్ వన్, మళ్ళీ రూట్ త్రీలో ఆ త్రీని ఏమొచ్చు త్రీ ఇంటూ వన్గా రాసుకుంటే సరిపోతుంది. అంటే రెండింటి మొత్తము రెండింటి లబ్ధం అయిపోయింది. అంటే ఈ ఫోర్ను నేను ఏమని రాస్తున్నా, వన్ ప్లస్ త్రీ ప్లస్ టూ ఇంటూ రూట్ త్రీని ఏమని రాస్తున్నా, వన్ ఇంటూ త్రీ. ఇది రెండింటి మొత్తము, ఇది రెండింటి లబ్ధంగా రాసేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ అప్పుడు ఆ సమస్యలో చేసినటువంటి ప్రాసెసే కంటిన్యూ అవుతుంది. ఏంటిది వన్, వన్ అంటే ఏంటిది, రూట్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ త్రీ అంటే ఏమని రాసుకోవచ్చు, హోల్ స్క్వేర్ రాస్తే రూట్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ రూట్ వన్ ఇంటూ రూట్ త్రీ. ఈ రకంగా మళ్ళీ ఆ బ్రాకెట్ లోపల చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి వచ్చింది. మరి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి వచ్చిందంటే దాన్ని ఏమని రాయొచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాయొచ్చు. కాబట్టి ఏమవుతుంది, ఫైవ్ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ అంటే ఏంటిది ఇక్కడ, రూట్ వన్. బి అంటే ఏంటిది, రూట్ త్రీ. కాబట్టి రూట్ వన్ ప్లస్ రూట్ త్రీ హోల్ స్క్వేర్. ఇక ఇంకొకటి కూడా ఇక్కడ మళ్ళీ మనం ఈ ఫైవ్ను కూడా ఏమైనా రాసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఫైవ్ ఉంటుంది, దాన్ని కూడా హోల్ స్క్వేర్గా రాసుకుంటే మనకు వర్గం వచ్చేసి వర్గమూలం ఈజీగా అయిపోతుంది. మరి దీనికి స్క్వేర్గా రాయాలంటే ఇది ఖచ్చిత వర్గ సంఖ్య కాదు. అలాంటప్పుడు ఏం చేయాలి, దాన్ని దానికి కూడా ఒక రూట్ పెట్టండి, ఒక స్క్వేర్ పెట్టండి. అంటే ఫైవ్ని ఏమైనా రాయొచ్చు, రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్గా రాసుకున్నాం. చూడండి ఇక్కడ మనం ఘాతాంక న్యాయాలు నేర్చిందే వచ్చేసింది చూడండి. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ బీ టు ద పవర్ ఆఫ్ ఎం అనే ఫార్ములా కనబడుతుంది చూడండి. అంటే రూట్ ఫైవ్ హోల్ టు ద పవర్ ఆఫ్ టూ ఇంటూ రూట్ వన్ ప్లస్ రూట్ త్రీ హోల్ టు ద పవర్ ఆఫ్ టూ ఉంది. కాబట్టి దాన్ని ఏమని రాయొచ్చు, రూట్ ఫైవ్ ఇంటూ రూట్ వన్ ప్లస్ రూట్ త్రీ హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేసినాం మరి మనము, అంటే ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ ఏబి హోల్ పవర్ ఎం అని రాస్తుంది. అంటే దానికి రెండే ఉంది, దీనికి రెండే ఉంది. కాబట్టి ఆ రెండింటి కలిపి హోల్ పవర్ రెండు రాసేసినాం. అప్పుడు చూడండి ఇది మొత్తం హోల్ స్క్వేర్గా మారిపోయింది, అంటే ఖచ్చిత వర్గంగా మారిపోయింది. అలాంటప్పుడు ఇప్పుడు మరి మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటిది, అండర్ రూట్ ఆఫ్ ట్వంటీ ప్లస్ టెన్ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తాము, దాని వాల్యూ ఇప్పుడు ఏమొచ్చింది మనకు, రూట్ ఫైవ్ ఇంటూ రూట్ వన్ ప్లస్ రూట్ త్రీ హోల్ టు ద పవర్ ఆఫ్ టూ. చూడండి ఇక్కడ కూడా హోల్ స్క్వేర్ ఉంది, రూట్ ఉంది. స్క్వేర్ రూట్ పోతే ఏమైతే చెప్పండి, రూట్ ఫైవ్ ఇంటూ రూట్ వన్ అంటే వన్నే, వన్ కానీ తీసుకుంటాం ప్లస్ రూట్ త్రీ. ఇప్పుడు ఈ రూట్ ఫైవ్ లోపలికి తీసుకెళ్తే అది విభాగ న్యాయం ప్రకారం ఏమవుతుంది, రూట్ ఫైవ్ ఇంటూ వన్ రూట్ ఫైవ్ ప్లస్ రూట్ ఫైవ్ ఇంటూ రూట్ త్రీ. ఇది మీరు ఆల్రెడీ కరణుల యొక్క గుణాకారం నేర్చుకున్నారు, ఎంత రూట్ ఆఫ్ ఏ ఇంటూ ఎంత రూట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి. కాబట్టి ఇక్కడ రూట్ ఫైవ్ ఇంటూ రూట్ త్రీ అంటే ఏమవుతుంది, రూట్ ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్. ఈ రకంగా మనము ఈ వర్గమూలాలను కనిపెట్టచ్చు. ఇక్కడ ఏంటిదంటే మనం ఫైవ్ను కామన్ తీసి చేసినాం అంతే. ఫైవ్ను కామన్ తీస్తే అది సులభంగా మారిపోయింది. మరి దీన్ని ఇంకొక రకం కూడా వేయచ్చు అనుకున్నాం. దాన్ని ఎలా వేయచ్చు అంటే ఇక్కడ ఆ టెన్నును అట్లనే ఉంచకుండా దాన్ని రెండుగా రెండు ఇంటూ ఐదుగా రాసుకొని కూడా చేయొచ్చు. మరి అది దాన్ని ఒక్కసారి ఆ పద్ధతిలో కూడా చేస్తే కూడా మీకు ఈజీగానే అయిపోతుంది. ఈ రెండు పద్ధతులలో ఏదైనా కావచ్చు. మరి ఫస్ట్ ఆ పద్ధతి కూడా చూడండి ఒక్కసారి ఈ సమస్యకు.
చిన్న తేడా అంతే. ట్వంటీ ప్లస్ టెన్ రూట్ త్రీ, దీని వర్గమూలం కావాలి. ఇప్పుడు మరి మనకు ఎలా చేస్తాం దీన్ని? ఫస్ట్ దీన్ని ఏం చేయండి అంటే, మనకి ఇంత మొదల సమస్యలో లాగానే విడగొట్టుకుందాం. ఏంటంటే ఇరవై ప్లస్ ఈ పదిని ఏమని విడగొడదామంటే రెండు ఇంటూ ఐదుగా విడగొట్టుకుందాం. మళ్ళీ ఆ రూట్ మూడు అంతే ఉంటుంది. ఇప్పుడు ఈ ట్వంటీ ఇంతే టూ ఆల్రెడీ మనకు ఉండాలి, టూ ఏబి రావాలి కాబట్టి. ఇక్కడ మాత్రం ఇది ఫైవ్ ఉండద్దు. ఫైవ్ ఉండద్దు అంటే దీన్ని ఎటు పంపాలి? ఈ రూట్ కిందికి పంపాలి. మరి రూట్ కిందికి ఎలా పంపాలి? దీనికేమో రెండవ మూలం ఉంది, దీనికేమో మూలం లేదు, కాబట్టి గుణించడానికి వీలు కాదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ ఫైవ్కు స్క్వేర్ పెడదాం, రూట్ పెడదాం. అంటే ఫైవ్ స్క్వేర్ రూట్ ఇంటూ రూట్ త్రీ. అప్పుడు చూడండి ఏమవుతుంది, ట్వంటీ ప్లస్ టూ ఇంటూ రూట్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ రూట్ త్రీ. ఇప్పుడు ఈ రెండింటి గుణాకారం చేయొచ్చు. ఇక్కడ ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ గుణాకారం చేయరాదు ఈ రెండింటిని, ఎందుకంటే దీనికి రూట్ ఉంది, దీనికి రూట్ లేదు. కాబట్టి దాన్ని కూడా రూట్కు మార్చుకున్నాం. ఇప్పుడు ఇదేమైంది, ఎంత రూట్ ఏ ఇంటూ ఎంత రూట్ బి అయింది, కాబట్టి ఎంత రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి అవుతుంది. కాబట్టి టూ ఇంటూ రూట్ ట్వంటీ ఫైవ్ ఇంటూ త్రీ ఏమైతే సెవెంటీ ఫైవ్. చూడండి మనం అనుకున్నటువంటి పద్ధతి వచ్చేసింది. అంటే బయట రూట్ కింద రూట్కు ముందర రెండు వచ్చేసింది. అంటే ఇక మళ్ళీ పాత పద్ధతి ఏం చేస్తాము, సెవెంటీ ఫైవ్ను కారణాంకాలు విడగొట్టండి. వన్ ఇంటూ సెవెంటీ ఫైవ్, ఈ రెండింటి మొత్తం సెవెంటీ సిక్స్ అవుతుంది. ఇక్కడ సెవెంటీ సిక్స్ ఉంటే అవి తీసుకుంటుండేవి, లేదు కాబట్టి అది తీసుకోము. నెక్స్ట్ టూతో పోదు, త్రీతో చూడండి ఒకసారి. త్రీ ఇంటూ ఎంత, ట్వంటీ ఫైవ్, ఇది కూడా లేదు. నెక్స్ట్ ఏ ఎక్కంతో అవుతుంది, మూడు అంటే ఐదు ఎక్కంతో, ఐదు ఐదు పదిహేను, పదిహేను డెబ్బై ఐదు. ఇప్పుడు చూడండి ఇది ఒకవేళ ఇరవై ఎనిమిది ఉంటే, ముందర ఇరవై ప్లస్ ఇరవై ఎనిమిది ఉన్నట్టు తీసుకుంటుండే, లేదు కాబట్టి ఇది అవసరం లేదు. డెబ్బై ఆరు ఉంటే ఇది తీసుకుంటుంది, లేదు కాబట్టి అవసరం లేదు. ఇగో ఇక్కడ చూడండి ఐదు పదిహేను ఉన్నది, కలిపితే ఇరవై వస్తుంది, ఇక్కడ కూడా ఇరవై ఉంది. అంటే ఇరవైని మనము ఐదు ప్లస్ పదిహేను, ఈ డెబ్బై ఐదుని ఐదు ఇంటూ పదిహేనుగా మార్చుకుందాం అంతే. అప్పుడు ఐదు ప్లస్ పదిహేను ప్లస్ రెండు ఇంటూ దీన్ని ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్. ఈ సేమ్ అప్పటి పద్ధతి లోపల ఫైవ్ ఏమని రాస్తాం, రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్. ఈ ఫిఫ్టీన్ కూడా రూట్ ఫిఫ్టీన్ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ రూట్ ఫైవ్ ఇంటూ రూట్ ఫిఫ్టీన్. చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి, కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి రూట్ ఫైవ్ ప్లస్ రూట్ ఫిఫ్టీన్ హోల్ స్క్వేర్. చూడండి ఇచ్చిన దాన్ని మనం ఏం చేయొచ్చు, వర్గమూలం, దానికి వర్గం వచ్చేసింది కాబట్టి ఇది దీని వర్గమూలం ఎంత, ట్వంటీ ప్లస్ టెన్ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ అండర్ రూట్, దీని వర్గమూలం అడిగింది కాబట్టి అండర్ రూట్. ఇప్పుడు అండర్ రూట్ ఆఫ్ రూట్ ఫైవ్ ప్లస్ రూట్ ఫిఫ్టీన్ హోల్ స్క్వేర్. మళ్ళీ స్క్వేర్ రూట్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ మిగిలింది ఏంది, రూట్ ఫైవ్ ప్లస్ రూట్ ఫిఫ్టీన్. చూడండి ఆ పద్ధతిలో ఈ పద్ధతిలో రెండు సేమ్ వచ్చేసినాయి. చూడండి ఇక్కడ ఏ చేసినా మనకు ఏ పద్ధతిని ఫాలో కావచ్చు. అయితే ఈ పద్ధతి అయితే ఏమో కొంచెం దాన్ని రూట్ లోపలికి పంపాలి, ఆ పద్ధతి అయితే మనం కామన్ తీసినాం. మరి అన్ని సముదాయాల కామన్ తీయడం సాధ్యం కాకపోవచ్చు, కాబట్టి ఈ రెండవ పద్ధతే బాగుంటుంది. ఎందుకంటే ఆ లోపలికి ఒక బయట టూ ఉంచి మిగతా లోపలికి పంపించేసి చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి మీకు అభ్యాసం లోపల కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ చేసేసి మీరు మీ సార్ సలహాలు తీసుకొని ఈ వర్గమూలాలను మరియు ఈ కారణాంకాలు విడగొట్టి వర్గమూలం కనుగొనే విధానము మరియు ఆ ఘాతాంక న్యాయాలను ఉపయోగించి సూక్ష్మీకరించే విధానాలు చేసుకుంటాం.